ఇప్పటి కరోనా మహమ్మారి విశాఖలో మరో బలమైన రాజకీయ నాయకుడిని పట్టున పెట్టుకుంది. అయితే విశాఖ మాజీ మేయర్ సత్తం హరి ఈరోజు కరోనాతో మధ్యాహ్నం విశాఖ జిల్లా ఒక విశాఖ జిల్లా అపోలో ఆసుపత్రిలో మధ్యాహ్నం 1:56 తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన కరోనాతో బాధపడుతూ ఉన్నారు. అయితే తెదేపు అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆ సబ్బహారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అవసరమైతే హైదరాబాద్ కూడా తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు విశాఖ జిల్లా అపోలో ఆసుపత్రి మధ్యాహ్నం 1:57 ఆయన తుది శ్వాస విడడం కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే సబ్బహారి 1952 విశాఖ జిల్లా చిట్టవలస గ్రామంలో బంగారనాయుడు అచ్చయ్యమ్మ దంపతులకు 6వ సంతానంగా జన్మించారు. అయితే ఆయన విద్య అంతా కూడా బాలిదాసులు ఆయన విద్య అంతా కూడా పాఠశాల విద్య అంతా కూడా స్వగ్రామంలో జరిగింది. తర్వాత ఏవియన్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అయితే 1995 ఆయన విశాఖ మేయర్గా కూడా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 అనకాపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా కూడా పోటీ చేసి గెలుపొందారు. అయితే సబ్బహారికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే సబ్బహారి ప్రస్తుతం విశాఖ జిల్లా సీతమ్మదారుల సొంత స్వగృహంలో కూడా నివాసం ఉంటూ ఉన్నారు. అయితే గత 2 వారాలుగా కూడా కరోనాతో బాధపడుతున్న సబ్బహారిని విశాఖ అపోలో ఆసుపత్రిలో కూడా వైద్యం చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు కరోనా తీవ్రత ఎక్కువ అవడంతో మధ్యాహ్నం 1:57 కూడా ఆయన తుదిశ్వాస విడిచిన పరిస్థితి ఉంది. అయితే సబ్బహారి సమైకాంధ్ర ఉద్యమంలో కూడా తన కీలకంగా పాత్ర పోషించారు. అయితే విశాఖ జిల్లాలో విశాఖ జిల్లా రాజకీయాల్లో తన క్రియాశీలకంగా కూడా వ్యవహరించిన సబ్బహారి ప్రస్తుతం 2019 ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ముత్తంశెట్టి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయి టీడీపీలో కూడా కీలక నేతగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సబ్బహారి స్వగృహంలో దగ్గర కూడా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి.